అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న అల వైకుంఠపురంలో మూవీ జనవరి 12 రిలీజ్ అవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో చాలా కాలం తర్వాత బాలీవుడ్ వెటరన్ బ్యూటీ టబు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆసక్తికరం. ఇప్పటికే ప్రచారం విషయంలో మిగతా సంక్రాంతి సినిమాలన్నిటికంటే చాలా ముందుగా పబ్లిసిటీ స్టార్ట్ చేసిన ఈ సినిమాకు పెద్ద బూస్ట్ నిచ్చింది తమన్ మ్యూజిక్. సెప్టెంబర్ ఎండింగ్ లోనే సామజవరగమన ఫుల్ లిరికల్ సాంగ్ తో ఈ మూవీకి ధూమ్ ధామ్ క్రేజ్ వచ్చేసింది. టాలీవుడ్ హిస్టరీలో యూట్యూబ్ ప్లాట్ఫామ్ పై అత్యధిక రియల్ టైమ్ వ్యూస్ సాధించిన సాంగ్ గా అది సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే 95 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్ సమీప కాలంలోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకోవడం ఖాయం. ఆ తర్వాత నెల రోజులకు అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేసిన రాములో రాముల సాంగ్ సైతం దుమ్ము దులిపేస్తూ సామజవర్గమున సాంగ్ ను అందుకునేందుకు వేగంగా పరుగులు తీస్తోంది. అది ఇప్పటి వరకు 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే నవంబర్ 22 రిలీజ్ చేసిన థర్డ్ సాంగ్ ఓ మై గాడ్ డాడీ కూడా ఫాస్ట్ బీట్స్ ను ఇష్టపడే మ్యూజిక్ లవర్స్ ను పిల్లల్ని కూడా అమితంగా అలరిస్తోంది. అది ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ ను దాటింది. డిసెంబర్ లో మరో సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. ఒక్కటి మాత్రం స్పష్టం, అల వైకుంఠపురంలో సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏం చేయాలో అంచనాలకు మించి చేశాడు తమన్. అతని సంగీతం ఈ సినిమాకు విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. అతను సంగీతం అందించిన పాటల్ని విజువల్ గా చూడాలని బన్నీ ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. తమన్ కొట్టిన బ్లాక్ బస్టర్ ట్యూన్స్ బన్నీ ఎలాంటి స్టెప్పులేశాడో చూడాలనేది వాళ్ల ఆరాటానికి కారణం. సినిమాకు తమన్ మ్యూజిక్ సగం బలానిస్తే మిగతా సగం బలం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ మీదనే ఉంది. అందుకే అందరి కళ్ళు ఇప్పుడు ఆయన మీదనే నిలుస్తున్నాయి. త్రివిక్రమ్ మునుపటి సినిమా అజ్ఞాతవాసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నిచ్చిందో అందరికీ తెలుసు. అటు పవన్ కళ్యాణ్ కెరీర్ లో కానీ ఇటు త్రివిక్రమ్ కెరీర్ లో కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన అపఖ్యాతి ఆ సినిమా సొంతం. తనే తీసిన బ్లాక్ బాస్టర్ మూవీ అత్తారింటికి దారేది ఫార్మేట్ లోని ఈ మూవీని తీసి దెబ్బతిన్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు అల వైకుంఠపురంలో మూవీని ఏ ఫార్మేట్ లో ఆయన రూపొందిస్తున్నాడో తెలుసుకోవాలని బన్నీ ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఏదైనా ఇతర భాషా సినిమా ఆధారంగా సినిమాలు తీస్తూ వస్తున్నాడనే ఫిర్యాదును చాలా కాలం ఆయన ఎదుర్కొంటూ వస్తున్నాడు. దీన్నైనా తన బ్రెయిన్ చైల్డ్ గా తీస్తున్నాడా లేదా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. బన్నీతో త్రివిక్రమ్ తీసిన మునుపటి సినిమాల్లో జులై హిట్ అవగా సన్ ఆఫ్ సత్యమూర్తి యావరేజ్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో వాళ్ల కలయికలో తయారవుతున్న 3వ సినిమా అల వైకుంఠపురంలో. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్నీకి ఈసారైనా త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ ని ఇస్తాడని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని ఆయన తీర్చిదిద్దుతున్నాడు. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వడంతో త్రివిక్రమ్ పాత్ర ఉందని, తనకు ఎలాంటి మ్యూజిక్ కావాలో చెప్పి ఆ విధంగా తమన్ నుంచి ఆయన మ్యూజిక్ రాబట్టుకున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. బన్నీ క్యారెక్టరైజేషన్ హైలైట్ గా అల వైకుంఠపురంలో చిత్రాన్ని త్రివిక్రమ్ రూపొందిస్తున్నాడని, ఆ పాత్రను ప్రేక్షకుల ఊహలకు మించి ఆసక్తికరంగా ఆయన మలచాడని తెలుస్తోంది. బన్నీ పూజా హెగ్డే మధ్య సన్నివేశాలు, బన్నీ మురళీ శర్మ మధ్య సీన్లు బాగా అలరిస్తాయని సమాచారం. నా పేరు సూర్య సినిమాతో పాఠం నేర్చుకున్న బన్నీ అలాంటిది మళ్లీ రిపీట్ కాకూడదనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు. ఆయనకు ఆయన ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ ఎలాంటి కానుకిస్తాడో చూడాల్సిందే.